everybody. I'm Dr. Aradhya Achuri, fertility specialist from Hyderabad. Abortion later miscarriage. ఇది ఎందుకు జరుగుతుంది? 5 months కంటే ముందే గర్భస్రావం అయితే దాన్ని అబార్షన్ లేదా మిస్కారేజ్ అంటాం. మొదటి 3 నెలల్లోనే ఇది జరిగితే దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో 10-15% మందికి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇందులో 80% మందికి ఫస్ట్ 3 మంత్స్ లోనే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. వీటికి మోస్ట్ కామన్ కాజ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఆ పిండంలో కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లేనప్పుడు అది సరిగ్గా పెరగలేదు. అలాంటప్పుడు గర్భస్రావం అవుతుంది. నెక్స్ట్ ఏజ్. 30 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు అబార్షన్ అయ్యే రిస్క్ 20% ఉంటే ఏజ్ 40 ఇయర్స్ అయ్యేసరికి అబార్షన్ రిస్క్ 50%కి పెరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆడవారిలో పుట్టుకతోనే ఎగ్స్ అనేవి ఓవరీస్ లో ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఓవరీస్ లో ఉండే ఎగ్స్ తగ్గుతాయి. నెంబర్ తో పాటు క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో వయసు పెరిగే కొద్దీ అబార్షన్ అయ్యే రిస్క్ కూడా పెరుగుతుంది. మెడికల్ ప్రాబ్లమ్స్. షుగర్ బీపీ ఎక్కువగా ఉండడం, థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం, థ్రాంబోఫీలియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అబార్షన్ రిస్క్ పెరుగుతుంది. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. బరువు ఎక్కువగా ఉండడం, స్మోకింగ్ లేదా ప్యాసివ్ స్మోక్, అంటే ఇంట్లో ఇంకెవరైనా స్మోక్ చేస్తున్నా కూడా ఆ స్మోక్ ని పీల్చుకోవడం వల్ల కూడా అబార్షన్ రిస్క్ పెరుగుతుంది. అండ్ మెయిన్లీ ఒక పిండం ఏర్పడాలి అంటే ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిస్తేనే పిండం ఏర్పడుతుంది. సో స్పర్మ్ లో ప్రాబ్లం ఉన్నా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. కౌంట్ తక్కువగా ఉండడం, మోటిలిటీ తక్కువగా ఉండడం లేదా మార్ఫాలజీ తక్కువగా ఉండడం, ఇన్ఫెక్షన్, వారికోసిల్ లాంటివి ఉన్నప్పుడు స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ పెరుగుతుంది. ఇలాంటి టైంలో కూడా అబార్షన్ రిస్క్ పెరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? 30 ఇయర్స్ కంటే ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కనీసం 1 ప్రెగ్నెన్సీ అయినా ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. బరువు ఎక్కువగా ఉండేవాళ్ళు ఎక్సర్సైజ్ తో పాటు డైట్ కూడా కంట్రోల్లో పెట్టుకొని బరువు తగ్గడానికి ట్రై చేయాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వీటిని కంట్రోల్లో పెట్టుకొని మెడిసిన్స్ ఆపకుండా కంటిన్యూస్ గా వాడాలి. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి మానేయాలి. టీ, కాఫీ అలవాటు ఉంటే 1 or 2 స్మాల్ కప్స్ మాత్రమే తీసుకోవాలి. హస్బెండ్ కి స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నా కూడా ఆపేయాలి. హస్బెండ్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కనీసం 1-2 మంత్స్ ముందే తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫోలిక్ యాసిడ్ వాడటం వల్ల బేబీస్ లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి రాకుండా ఉంటాయి. మీకు అబార్షన్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.